గురుగారు యజ్ఞ వరాహ రూపంలో విష్ణువు అవతరించడానికి నేపథ్యం ఏంటి? బాగుందమ్మ. యజ్ఞ వరాహమూర్తి మామూలుగా వరాహ అవతారం అని అనొచ్చు, కానీ యజ్ఞ వరాహం, యజ్ఞ వరాహము అని అంటే మామూలుగా యజ్ఞము అంటే చాలా పరమ పవిత్రమైనటువంటి ఒక సంప్రదాయానికి చెందినటువంటి ఒక గుర్తు కింద మనం పరిగణిస్తాం. వరాహ అవతారంలో దానికి ముందు యజ్ఞ వరాహ అవతారం అని పెట్టారు. యజ్ఞము అనేటువంటి దానికి వరాహానికి సంబంధం ఏమిటి? యజ్ఞం ఏం చేస్తుంది అని అంటే, ఎవరైనా ఇప్పుడు యజ్ఞాలు చేయటం తగ్గింది కానీ అక్కడక్కడ చేస్తున్నారు. యజ్ఞం చేయటం వల్ల కొన్ని చోట్ల వానలు కూడా కురిపించినటువంటి సంఘటనలు, అంటే అన్ని చోట్ల జరుగుతుంది. కొంతమంది ఎవరైతే నిష్ఠగా ఆ మంత్రాలని జపించగలరో, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి మంచి మాటలు ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు, ఉదాత్త స్వరిత అనుదాత్త, అనుదాత్త ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలు అంటారు. అంటే ఈ భేదాలతోటి చక్కగా ఉచ్చారణ కనుక చేయగలిగితే, వేద మంత్రాలని నిష్ఠగా గనక వేద పండితులు ఉండగలిగితే, నియమబద్ధంగా గనక వాళ్ళు ఆ యజ్ఞం చేయగలిగితే, వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం నెరవేరుతుంది. యజ్ఞ వరాహావతారం ఎత్తినటువంటి స్వామి భూమిని సముద్రంలో నుంచి మళ్ళీ పైకి తీసుకురాగలిగాడు. ముట్టె మీద ఇలా పెట్టుకొని అలా ఉద్ధరించాడు పైకి. యజ్ఞం కూడా సరిగ్గా గనక నువ్వు గనక చేస్తే, సక్రమంగా గనక నువ్వు ఆచరిస్తే, ఏదైతే దుర్గమం అని ఉందో, ఏదైతే మనం దాటలేము దుర్గమం దురాపం అని ఏదైతే అంటున్నావో, అది భరించడం చాలా కష్టం అని అంటున్నావో సంసారం, ఈ సంసార సముద్రాన్ని నుంచి కూడా ఆ యజ్ఞ వరాహమూర్తి నిన్ను రక్షించగలడు. అందుకని యజ్ఞం అనేటువంటి పదాన్ని వరాహంకి పక్కన చేర్చారు. అలాగే వరాహము అనే దానికి ఒక గొప్ప అర్థం చేర్చారు. వరాహం అంటే మామూలుగా మన లోకంలో ఉండేటువంటి ఒక జీవి అని కాదమ్మా, వర అహము. వర అంటే శ్రేష్టమైనటువంటి అహము, అహము అంటే రోజు, శ్రేష్టమైనటువంటి రోజు. ఎవరైతే యజ్ఞ వరాహమూర్తిని మనస్సు లోపల ధ్యానించుకుంటాడో, అలా ధ్యానించుకున్నటువంటి రోజు అది వరాహం, అంటే శ్రేష్టమైనటువంటి రోజు. ఆ రకంగా ధ్యానించుకోగనక ఉంటే అది వాడికి వరాహం కింద రాదు. కాబట్టి నువ్వు వరాహంగా రోజుగా నీకు మారాలి అని అంటే, స్వామివారిని నువ్వు చక్కగా మనస్సులో ధ్యానించు. స్వామివారిని నువ్వు చక్కగా మనస్సులో గనక ధ్యానిస్తే నువ్వు యజ్ఞం చేయకపోయినా, ఎందుకంటే మన వాళ్ళు అందరూ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాదు, అందరూ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు కాదు, కాకపోయినప్పటికీ కొన్ని యజ్ఞాలు చేయాలని చెప్పి చెప్పారు. భూతయజ్ఞం, పితృయజ్ఞం మొదలైన యజ్ఞాలు జీవుడికి పుట్టుకతోటే వాటికి చేయాలని చెప్పి చెప్పారు. అంటే భూతయజ్ఞం అంటే ఏం లేదు, ప్రత్యేకంగా మంత్రాలు చదువుతూ అలాగా నలుగురు ఋత్విక్కులు అక్కడ కూర్చోబెట్టి చేయనక్కర్లా, సాటి మనిషి మీద దయ కలిగి ఉండటం, వాడికి ఏదన్నా అవసరం వస్తే మనకి చేతనైనంతలో సహాయం చేయటం. ఇంతకంటే గొప్ప సామాజిక పరిణామం ఏముందమ్మా, ఆధునిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది కదా, సామాన్యుణ్ణి మనతో పాటు కలుపుకోమంటోంది. మన వేదాంతం చెప్పేది అదే, దాన్నే భూతయజ్ఞం అని పెట్టింది. నీకున్నంతలో నువ్వు వరుసగా మేస్తున్నావు, 10 ముద్దలు మింగుతున్నావు, ఒక ముద్ద నాది కాదనుకో, ఒక ముద్ద పక్కన పెట్టు, ఇదే భూతయజ్ఞం. ఆ యజ్ఞం చేయరా అబ్బాయి అని చెప్తున్నాడు యజ్ఞ వరాహమూర్తి. అలాంటి యజ్ఞం చేస్తే నీకు ఆ రోజు వర అహము అంటే చక్కనైనటువంటి రోజు కింద మారుతుంది, నీకు దైవానుగ్రహం కలుగుతుంది. అందువల్ల ప్రతి అవతారము, ప్రతి అవతారంలోనూ ఈ సమాజానికి సందేశం ఉంది, అది తెలుసుకొని మనం నడవాలి. మన ధర్మం చెప్పేటువంటి గొప్పదైనటువంటి నీతి ఇది.